హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నాను, అలాగే దీపావళి ఎలా జరుపుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను దేవుని దగ్గర కొంచెం ఇలా పువ్వులతో డెకరేట్ చేసుకుంటున్నానండి, దియాలు వెలిగించేందుకు. ఇలా చేమంతి, బంతి, రోజ్ ఇలా ఫ్లవర్స్ తెచ్చుకొని మనం పువ్వులు పువ్వులతో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఆ పువ్వుల్ని కొంచెం తుంపుకొని ఇలా రెక్కలతో డెకరేట్ చేసుకున్న తర్వాత, కొంచెం అలా చేసుకున్న తర్వాత చేమంతి రోజ్ని పెట్టి ఇలా సైడ్లో అయితే ఇలా పెట్టేసుకున్నానండి. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు, చూసేందుకు కొంచెం లుక్ బాగుంటుందన్నమాట. ఈ విధంగా అయితే నేను దేవుని దగ్గర పువ్వులతో డెకరేట్ చేసుకున్నాను. చూడండి, బాగుంది కదండి కొంచెం చూసేందుకు. తర్వాత ఈ దీపాలన్నింటినీ లాస్ట్ ఇయర్ అంతకుముందువి అలా తెచ్చుకుంటాం కదండి, ఆ దీపాలన్నింటినీ వాష్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా, దీపావళి రోజు వాటర్లో వేసేసి నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ అవి ఆరబెట్టుకోవాలన్నమాట ముందుగా. అలాగే ప్రతి సంవత్సరం కొత్త దీపాలు అయితే ఆ పాత దీపాల్లో కలుపుతానన్నమాట. ఒక డజన్ అట్లా తెచ్చుకొని లేదా అర డజన్ అట్లా తెచ్చుకొని ఆ దీపాల్లో కలిపేస్తాను. తర్వాత వాటిలో ఆయిల్ పోసేసి ఒత్తులు నానపెట్టి ముందు తర్వాత వేసుకున్నట్లయితే మనకి ఒత్తు అనేది మంచిగా వెలుగుతుందన్నమాట, వెలుగుతుంది, తొందరగా వెలుగుతుందన్నమాట. దీపాలను కూడా మనం కొత్త దీపాలని వాటర్లో వేసి నానపెట్టుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి. అలా డైరెక్ట్ పెట్టేయకుండా వాటర్లో వేసుకున్నట్లయితే 1 అవర్ అట్లా ఆయిల్ అనేది మనకి తక్కువ పీల్చుద్ది అన్నమాట. తర్వాత ఆ దీపాలన్నింటినీ ఇలా వెలిగించేసుకుంటున్నాను. మొత్తం ఎక్కువ క్యాండిల్స్ అలా పెట్టే కంటే కూడా ఆయిల్తో మనం దీపాలు వెలిగించినట్లయితే బాగుంటుంది. ఇలా దీపాలు పెట్టి ఆయిల్తోనే వెలిగించుకున్నట్లయితే చూసేందుకు చాలా బాగుంటుంది, అలాగే చాలా మంచిది కూడా అండి. ఇలా ఆర్టిఫిషియల్ అలా తెచ్చుకోకుండా వీలైనంత వరకు ఒక మనం 10 పెట్టుకున్నా కూడా ఆయిల్తో పెట్టుకున్నట్లయితే మంచిది అన్నమాట. చూడండి, ఈ విధంగా మనం పెట్టేసుకున్నాను. తర్వాత ఏమంటే ఇవి క్యాండిల్స్ అండి. ఈ క్యాండిల్స్ని కొంచెం మనం డెకరేట్ చేసుకున్నాం కదా, దానిలో పెట్టుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా ఈ క్యాండిల్స్ని అయితే ఆ ఫ్లవర్స్లో పెట్టుకున్నాను, చూసేందుకు చాలా బాగుందన్నమాట. చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్నాను. తర్వాత దీపం అనేది తులసమ్మ దగ్గర కూడా పెట్టుకుంటున్నామన్నమాట. తులసమ్మ దగ్గర పెట్టుకొని ఇంట్లో మొత్తం ఇలానే దీపాలు వెలిగించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మొత్తం నేను ఇంట్లో కూడా ఇలా వెలిగించేస్తున్నానమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనం లైట్ ఆఫ్ చేసి చూసినట్లయితే చాలా బాగుంటుందండి, చూసేందుకు కూడా మంచిగా అనిపిస్తుంది. మొత్తం దీపాలు మనం ఎక్కడైతే పెట్టుకోవాలి అనుకుంటామో అక్కడంతా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే నేను లైట్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత చూడండి లుక్ ఎలా ఉందో, చాలా బాగుంది కదండి, సూపర్గా అనిపించింది, చాలా బాగుందన్నమాట. తర్వాత అలాగే లక్ష్మీదేవికి కూడా పూజ అనేది చేశామన్నమాట. ఫస్ట్ పూజ అది చేసేసి తర్వాత దేవుని దగ్గర దీపం పెట్టి తర్వాత బయట అంతా దీపాలు పెట్టుకోవాలన్నమాట ఇంట్లో అట్లా. చూడండి, ఈ విధంగా నేనైతే ఇంట్లో పెట్టాను, లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది కదండి ఇలా దీపాల కాంతిలో. ఈ విధంగా అయితే నేను దీపాలు పెట్టుకున్నానన్నమాట. తర్వాత ఇంటి బయట కూడా ఇలా దీపాలే పెట్టేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం దీపాలు అయితే పెట్టుకున్నాను. తర్వాత మనం టపాసులు అవి పేల్చుకునేటప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా టపకాయలు అనేది పేల్చుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే పిల్లలు ఇవి తెచ్చుకున్నారనమాట. మామూలుగా అయితే ఇలా సౌండ్ వచ్చేవి కానీ ఇంకా పొల్యూషన్ కానీ యూజ్ చేయకూడదు, బట్ ఏంటంటే పిల్లలు కదండి ఒప్పుకోరు, ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. కానీ ఇవి పేల్చుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా పేల్చుకోవాలన్నమాట. Thank you.
నాది వీడియో తీసుకుంది. ఈ విధంగా జరుపుకున్నామండి దీపావళి. అయితే లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేశాను అనమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.